పోల్ మేనేజ్మెంట్లో భాగంగా వ్యవస్థల మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతుందనడానికి నిన్న సజీవమైనటువంటి సాక్ష్యమే. చంద్రబాబు నాయుడు గారు క్రిందటి సార్ రైతు రుణమాఫీ డబ్బులు, అట్లాగే పసుపు కుంకుమ డబ్బులు ఎలక్షన్ రోజు దాకా కూడా వేస్తూనే వచ్చారు. ఎవ్వరూ ఆపలేదు. ఎందుకని? ఎవడు కంప్లైంట్ పెట్టలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి నవతరం పార్టీ అన్నటువంటిది, ఏదైతే గాజు గ్లాస్ గుర్తు గురించి గొడవ పెట్టి చివరికి ఆ గాజు గ్లాస్ గుర్తు ఉన్నటువంటి పార్టీ తన అభ్యర్థులతో గాజు గ్లాస్ గుర్తు తీపిచ్చి చివరికి మళ్ళీ మేము తెలుగుదేశానికి మద్దతు ఇచ్చామని చెప్పినటువంటి రావు సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి పార్టీనే ఇక్కడ ఒక కంప్లైంట్ ఇస్తారు. తెలుగుదేశం డైరెక్ట్గా ఇస్తే కనుక జనం బూతులు తిడతారు. కాబట్టి తర్వాత వచ్చేటప్పటికి సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ మారిపోయింది. కోర్టు హైకోర్టు ఏమో 10వ తారీఖున నిన్న డబ్బులు ఇచ్చేసేమని ఇవ్వాల, ఈసీ ఆపేసింది. అంటే ఈసీ వ్యవస్థ ద్వారా ఆపించారు. ఇప్పుడు ఆ వ్యవహారం మీద నిన్న హైకోర్టు చాలా సీరియస్గా స్పందించింది, కఠినమైనటువంటి మాటలే మాట్లాడింది. హైకోర్టు కన్నా మీరే ఎక్కువ అనుకుంటున్నారా? సంక్షేమ పథకాల నిధులు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదంటే ఎన్నికల సంఘానికిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం నిప్పులు జరిగింది. 2019లో పసుపు కుంకుమ అన్నదాత సుఖీభావ పథకాలకు నిధులు విడుదలకు అనుమతి ఇచ్చారు. మన తెలంగాణలో రైతు బంధు పథకానికి అనుమతించారు. ఇక్కడ అనుమతి కోరింది పాత పథకాలకే కదా. అప్పుడు పసుపు కుంకుమ అన్నదాత సుఖీభావకు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వరు అని గట్టిగా నిలదీసింది. సంక్షేమ పథకాల అమలుకు అనుమతి ఇచ్చే విషయంలో ఈసీ తీరు ఆందోళన కలిగిస్తోందని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరించడం ఏంటని వ్యాఖ్యానించింది. నిధులు పంపిణీకి బ్రేక్ వేస్తూ మీరు ఇచ్చిన ఉత్తర్వులు సింగిల్ జడ్జి అభయన్స్లో పెట్టిన తర్వాత కూడా నిధులు పంపిణీకి ఎన్ఓసీ ఇవ్వకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా వివరణ కోరతారని మడిపడింది. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలా నిధులు పంపిణీ చేయకూడదని చట్టం ఏదైనా ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. సింగిల్ జడ్జి తీర్పుపై ఎన్నికల సంఘం అప్పీల్ చేసిందా? ఎన్నికల సంఘానికి లేని అభ్యంతరం మీకెందుకని ధర్మాసనం పిటిషన్ అని ప్రశ్నించింది. ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ నెల 10 వరకు ఈసీ ఉత్తర్వులు అమలు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయడం, తర్వాత ఈ అప్పీళ్లకు సంబంధించి నవతరం పార్టీ తరపున సీనియర్ న్యాయవాదులు ఒకరైన నాదకర్ని సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. నిధులు పంపిణీకి అనుమతినిస్తూ సింగిల్ జడ్జితో ఇచ్చిన ఉత్తర్వుల మీద తక్షణమే స్టేటస్ కో ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. అందరి వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి రాత్రి 10:35 సమయంలో అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారని నాదకర్ని అనగా అలా ఎలా అసాధారణం అవుతాయని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించింది. సంక్షేమ పథకాల నిధులనే కదా సింగిల్ జడ్జి పంపిణీ చేయొచ్చని చెప్పింది, అందులో తప్పే ఉంది, ఆ పథకాలు పాతవే కదా అని వ్యాఖ్యానించింది. ఎన్నికల సమయంలో నిధులు పంపిణీ మిగిలిన పార్టీల అవకాశాలను దెబ్బతీస్తుందని పిటిషన్ తరపున మరో సీనియర్ న్యాయవాది దేవకత్ కామత్ చెప్పారు. అసలు ఈ పథకాల నిధులు పంపిణీ ఎప్పటి నుంచి జరుగుతుందో ధర్మాసనం ప్రశ్నించగా ఎవరూ నేరుగా సమాధానం చెప్పలేదు. అదే సందర్భంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా సంక్షేమ పథకాల కింద నిధులు పంపిణీకి వీల్లేదని నాదకర్ని అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ నియమావళి అమల్లో ఉండగా పథకాల అమలుకు ఈసీ అనుమతులు తప్పనిసరి, ఏ చట్టంలో ఉందో చెప్పాలనగా నాదకర్ని ఎన్నికల నియమావళి గురించి చెప్పడం మొదలుపెట్టారు. ధర్మాసనం కల్పించుకుని ఈసీ ఏదైనా ఉత్తర్వులు ఇస్తే కోర్టు ఏమీ చేయకూడదంటారా? కోర్టుల కన్నా ఈసీ ఎక్కువని భావిస్తున్నారా అంటూ నిలదీసింది. ప్రస్తుతం కోర్టు ముందున్న పథకాలు పాతవని, రాష్ట్రంలో చాలా పాపులర్ పథకాలని ధర్మాసనం గుర్తు చేసింది. వాస్తవాన్ని కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. అసలు పిటిషనర్ ఏ పార్టీకి చెందినవారని, గతంలో ఎన్నికల్లో పోటీ చేశారా, ఎన్ని సెట్లో పోటీ చేశారని ప్రశ్నించింది. నవతరం పార్టీ ఈ అప్పీలు దాఖలు చేసిందని, ఆ పార్టీ 6 MP 4 MLA స్థానాల్లో పోటీ చేసిందని నాదకర్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించగా, మీరు చెప్తున్న తీర్పులో సుప్రీంకోర్టు పాత పథకాలను కొనసాగించుకోవచ్చని, కొత్త లబ్ధాలకు మాత్రమే నిధులు ఇవ్వద్దని చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది. తెలంగాణలో రైతు బంధుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించి, తెలంగాణలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారానే నిధులు పంపిణీ జరిగిందని, ఇక్కడ మాత్రం ఎందుకు అనుమతించరని నిలదీసింది. 5 ఏళ్లుగా అమలవుతున్నటువంటి పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. అదే సందర్భంలో అసలు ఈ అప్పీలు దాఖలు చేసేందుకు ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు ధర్మాసనం నాదకర్ని ప్రశ్నించింది. తమకు తెలిసినంతవరకు ఉదయం 6-7 గంటల నుంచి అని ఆయన చెప్పారు. అది తప్పని ధర్మాసనం చెప్పింది. ఈ అప్పీల దాఖల్లో నవతరం పార్టీ న్యాయవాదులు తీరు మీద తీవ్ర అభ్యంతరం తెలిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హౌస్ మోషన్ పిటిషన్ వేయాలంటూ ఫోన్ చేసి మా రిజిస్ట్రీని మా అధికారులను బెదిరిస్తారా, తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తారంటూ గట్టిగా నిలదీసింది. మీ దెబ్బకు రిజిస్ట్రీ నాకు ఫోన్ చేసింది, ఉదయాన్నే లేచి చూస్తే రిజిస్ట్రీ నుంచి నా ఫోన్కి మెసేజ్లతో పాటు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా రిజిస్ట్రీని మీరు ఉదయం 5 గంటలకే నిద్రలేపుతారా, అంత ఉదయాన్నే నిద్రలేచి మీ సేవలో ఉండాలని భావిస్తున్నారా, మేము ఆ సమయంలో నిద్రలేచి మీ పిటిషన్ హౌస్ మోషన్ రూపంలో విచారించాలని భావిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంకా నయం తనకు నేరుగా ఫోన్ చేయలేదని సీజే ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ వైపు నుంచి ఎవరైనా రిజిస్ట్రీని బెదిరించి ఉంటే అందుకు కోర్టును క్షమాపణ కోరుతున్నానని నాదకర్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.